ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో హోప్ టీవీ ఇండియా ప్రేక్షకులందరికీ కూడా శుభములు తెలుపుతున్నాము. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి ప్రతి విషయంలో కూడా తోడుగా ఉండి దేవుని యొక్క తలంపుగా ఆశీర్వదములు పొందుతూ దీవెనలు పొందుతున్నందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఈ యొక్క ప్రత్యేకమైన సమయమందు ఈ యొక్క త్రిమాసములో ఈ సీరికలో ఆధ్యాత్మికమైన పాఠాలు హబక్కూకు గ్రంథాన్ని నుంచి మనం నేర్చుకుంటున్నాము. ఈ ప్రాముఖ్యమైన సమయమందు దేవుని మీద ఆధారపడి ఉండుట అనే ఒక అంశాన్ని మనం ధ్యానము చేసుకుంటూ దేవుని యొక్క ఆశీస్సులు ఆశీర్వాదములు పొందుదాము. దాని నిమిత్తము ప్రార్థనతో ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మా ఘనమైన తండ్రి, నీ కృపను మీరు మాకు అనుగ్రహించి నీ ప్రేమను మాకు అనుగ్రహించి మాతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ మీద ఆధారపడి జీవించటానికి మీ కృపను మీరు మాకు అనుగ్రహిస్తారని, ఈ వాక్య పరిచర్యలలో సహాయము చేసి తోడుగా ఉంటారని యేసు నామం అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క విశ్వాసులుగా హబక్కూకు గ్రంథాన్ని మనం ధ్యానము చేస్తున్నప్పుడు ఉద్రేకముతో హబక్కూకు ప్రారంభించినప్పటికీ కొద్దిగా ఆయన లోతుగా దేవుని యొక్క భావాలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలను ఆయన జ్ఞాపకము చేసుకుంటూ అర్థము చేసుకుంటే సమయానికి వచ్చేటప్పటికీ ఆయనకు తెలుస్తున్న విషయం ఏంటంటే దేవుని మీద ఆధారపడి ఉండాలని, దేవుని మీద ఆధారపడగలిగినట్లయితే తప్పనిసరిగా దేవుని యొక్క జవాబు ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ అధైర్యము కాకుండా ధైర్యముతో ముందుకు వెళ్ళగలుగుతారని ఆయన హబక్కూకు గారికి అర్థమవుతుంది. దయచేసి మన యొక్క పరిశుద్ధ లేఖనములు హబక్కూకు 3:16 తెరిచినట్లయితే, నేను వినగా జనుల మీదకు వచ్చివారు సమీపించు వరకు నేను ఊరుకొని శ్రమదినము వరకు కనిపెట్టు వలసి ఉన్నది, నా అంతరంగము కలవరపడుచున్నది, నా ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. ఈ యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు ఎప్పుడైతే హబక్కూకు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచనను గ్రహించుకోగలిగి ఉన్నాడో అతనికి అర్థమవుతుంది ఏంటంటే మానవుడిగా ఆయన ఊరుకున ఉండాలి, అంతేకాకుండా దేవుని మీద ఆధారపడకుండా ఉన్నట్లయితే భయముతో నింపబడతాడు అని చెబుతూ, కానీ ఇంత శ్రమ కలుగుతున్నా, ఇంత ఇబ్బంది కలుగుతున్నా, ఇంత భయం అనేది నాకు ఏర్పడి చేయబడుతున్నా, కానీ నేను కేవలము ఆ శ్రమ దినములు వచ్చినప్పుడు ఆ దేవుని మీద ఆధారపడి ఆ దేవుని మీద కనిపెట్టుకుని ఉంటూ దేవునికి నేను దగ్గరగా అవుతానని ఈ యొక్క వాక్యములోంచి చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క విశ్వాసులుగా మనము చూస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆలోచనలో మనము చూస్తున్నప్పుడు, దేవుని యొక్క సమాధానాలు మనకి కొన్ని సందర్భాల్లో భయమును తీసుకొచ్చినప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఇబ్బందులను తీసుకొచ్చినప్పటికీ, మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఉంటామో అప్పుడు దేవుడు తప్పనిసరిగా ఒక మంచి మార్గాన్ని తెరిచి ఆశీర్వదిస్తాడని మనం చూడగలుగుతున్నాము. అయితే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేక విషయములలో మనము దేవుని మీద ఆధారపడుతూ దేవుని యొక్క సహాయము కోరుకుంటూ మనము జీవిస్తూ ఉంటాము. కొన్ని ఉదాహరణలు మనం చూసుకున్నప్పుడు రక్షణ కోసము అన్నది మనం చూసినట్లయితే ఎఫెసీయులు రాసిన పత్రిక 2:8-9 మనం చూసుకున్నప్పుడు మానవులు పవిత్రపరచబడి యేసుక్రీస్తు వారు ఇచ్చిన కృపను పొంది వారు రక్షణ మార్గములో ఉండటానికి అది కేవలము దేవుని వల్లే సాధ్యము కనుక దేవుని మీద ఆధారపడి ఉంటూ దేవుని యందు నిలకడగా ఉండి దేవుని యొక్క తలంపును గ్రహించుకోవలసిందిగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. మరి ఆ రీతిగా ఆ రక్షణ ప్రణాళికలో మనకంటూ మన సొంతగా ఏమి చేసుకునే కానీ, ఏ నిర్ణయాలు తీసుకున్నా కానీ, ఏ
కార్యక్రమములు చేసి రక్షణను పొందాలని ప్రయత్నము చేసినా మనము పొందలేము. అది కేవలము యేసుక్రీస్తు వారి ద్వారా, దేవుని యొక్క అంగీకారము ద్వారా జరగబోతుంది. కనుక దేవుని మీద ఆధారపడి ఉంటూ ఆ యొక్క రక్షణ మార్గములో ముందుకు వెళ్ళవలసిందిగా మనం చూడగలుగుతున్నాము. రెండవది, మనం దేవుని మీద ఆధారపడవలసిన పరిస్థితి ఎందుకు ఉన్నదంటే, ఈ లోకములో జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే, యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు, మీకు జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే నన్ను అడగమని దేవుడు ఎలాగైతే చెబుతూ, దేవుని యొక్క జ్ఞానమును మానవులకి దయచేస్తానని దేవుడు చెబుతున్నాడో, ఆ రీతిగా దేవుని మీద జ్ఞానము కోసం మనం ఆధారపడినట్లయితే తప్పనిసరిగా ఇస్తాడని మనం చూడగలుగుతాము. ఈ విషయంలో ఉదాహరణగా మనం చూస్తున్నప్పుడు, సొలొమోను మహారాజు, ప్రభువా నీ ప్రజలను పరిపాలన చేయటానికి, ఈ రాజ్య భారాన్ని మోయటానికి నాకు ఎప్పుడైతే నీ జ్ఞానమును నాకు అనుగ్రహించగలుగుతావో అప్పుడు నేను చేయగలుగుతానని చెప్పినప్పుడు, దేవుడు ఆ జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును, జ్ఞానముతో పాటు పలుకుబడి, జ్ఞానముతో పాటు వెండి బంగారమును సమస్తమును కూడా సొలొమోనుకి ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. సొలొమోను కూడా దాని మీద ఆధారపడి ముందుకు వెళ్ళినట్లు మనం గమనించి ఉన్నాము. తర్వాత మనం చూస్తున్నప్పుడు, దేవుని మీద మనము ఆరోగ్యము కోసము సుఖంగా ఉండటానికి మనము ఆధారపడతా ఉంటాము. కీర్తనలో కూడా మనం చూసినప్పుడు, ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉంటారో, ఎవరైతే ఇబ్బందులలో ఉంటారో, ఎవరైతే కష్టాలలో ఉంటారో, వారు దేవుని మీద ఆధారపడగలిగినట్లయితే, కీర్తనలు 41:3 అనారోగ్య పరిస్థితిలో దేవుడు వారిని ఆదరించి వారి దగ్గరకు వచ్చి వారికి సహాయం చేస్తారని మనం చూడగలుగుతున్నాము. అంతేకాకుండా మరి దానితో పాటు మనకి ఏదైనా కొదువుగా ఉన్నప్పుడు, అది వస్తువులే కానీ, అది ఏ పరికరములు అయినప్పటికీ, అది ఏ కార్యక్రమం అయినప్పటికీ, ప్రభువా నీవు నాకు తోడుగా ఉండమని మనం ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతామో అప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకు దయచేస్తాడని మనం చూడగలుగుతున్నాము. అందుకనే కీర్తనకారుడు మరొక వాక్యములో ఏమంటున్నాడంటే, సమస్త ప్రాణికోటికి కూడా ఆహారము దయచేసేవాడు నీవే, మన విషయంలో కూడా ఆహారమును, నీళ్లను పీల్చుకోవటానికి గాలి, ఉండటానికి ఇల్లు, మంచి దుస్తులు కూడా దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి మనము ఆయన మీద ఆధారపడి జీవించగలిగి ఉండాలని మనం ఇక్కడ చూస్తున్నాము. కీర్తనలు 18వ అధ్యాయంలో 2వ వచనములో మనం చూసుకున్నప్పుడు, ఈ రీతిగా దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడుము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఈ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుణ్ణి ఒక శైలముగాను, ఒక కోటగాను, ఒక రక్షకుడుగాను, ఒక ఉన్నతమైన దుర్గముగాను దేవుని యొక్క భక్తుడైన దావీదు ఎంపిక చేసుకుని ఆయనందు ఆయన నిలకడగా ఉంటూ దేవుని మీద ఆధారపడగలిగినట్లయితే జీవితము బాగుంటుందని వారు చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. మరి ఈరోజు హబక్కూకు గ్రంథము నుంచి ఆధ్యాత్మికమైన ఈ యొక్క పాఠాలు మనం నేర్చుకుని చుంటున్న సమయంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ, ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి జ్ఞాపకము చేస్తూ, హబక్కూకు ఎలాగైతే దేవుణ్ణి అనుసరించి ఏదైనా అవునప్పటికీ నీతిమంతులు విశ్వాసముగా జీవిస్తారు కాబట్టి నేను దేవుని మీద ఆధారపడి జీవిస్తాను అని ఎలాగైతే చెప్పగలుగుతున్నాడో, ఆ రీతిగా చెప్పగలిగినట్లయితే మన యొక్క జీవితం కూడా బాగుంటుందని మనం చూడగలుగుతున్నాము. ఇక్కడ సర్వసాధారణంగా ఆధారపడమంటే ఖాళీగా కూర్చుని దేవుడు చూసుకుంటాడులే అని గాల్లో దీపం పెట్టి వదిలేయటం కాదు. ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుడు చూసుకుంటాడులే, వెళ్తే వెళ్తాను లేకపోతే లేదు అని చెప్పటానికి లేదు. ప్రయాణము చేస్తున్నప్పుడు కారు స్టీరింగ్ కానీ, బైక్ హ్యాండిల్ కానీ వదిలేసి
దేవుడు చూసుకుంటాడులే అని వదిలేసి దేవుని మీద ఆధారపడతాం. ఆ ఆదరణ కోసం మాట్లాడతలేదు, కానీ మన యొక్క జీవితంలో దేవుని మీద ఆధారపడి ఉండాలంటే మనకు 6 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి క్లుప్తంగా మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము. మొట్టమొదటిది, దేవుని మీద ఆధారపడి జీవించటం అంటే ప్రార్థనలో మనం ఏకీభవించి మనకున్న ప్రతి విజ్ఞాపన కూడా దేవునికి ప్రార్థనతో ఎప్పుడైతే మనం ఇవ్వగలుగుతామో దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదించి మనకు జవాబిస్తాడని మనం చూడగలుగుతున్నాము. మరి ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:6 మనం చూస్తున్నప్పుడు, దేనిని గూర్చియు చింతింపకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. మనం దేవుని మీద ఆధారపడి ఉంటున్నామంటే, దేవునికి మనం సమర్పించుకుని ఉంటున్నామంటే, మన జీవితంలో అభివృద్ధి కార్యాలు చేయాలి అని అనుకున్నట్లయితే మనము ఊరుకునే ఉండే బదులు దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థనతో మన చింత యావత్తు కూడా ఆయన మీద వేయగలిగినట్లయితే ఆయన సహాయం చేస్తాడని ఈ యొక్క మాటలో మొట్టమొదటిగా చూడగలుగుతున్నాం. 2వది, మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. వాక్యమును మనతో మాట్లాడే రీతిని మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు దేవుని యొక్క వాక్యములోంచి దేవుడు మనతో మాట్లాడి దేవుని మీద ఆధారపడి ఉండటానికి దేవుడు నేర్పిస్తాడు. ఈ యొక్క కీర్తనలు 85:8 చూసుకున్నప్పుడు, దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టుదును, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును, వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. ఈ వాక్యములో చూస్తున్నప్పుడు దేవుడు తన యొక్క వాక్యము చేత తన ప్రజలతో మాట్లాడబోతున్నాడు. నీవు నేను దేవుని మీద ఆధారపడుతున్నామంటే ఆయన ఏం చెప్తున్నాడో మనం వినాలి, ఆయన ప్రణాళికలు ఏంటో గ్రహించుకోవాలి, ఆయన యొక్క ఆలోచన ఏంటో మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో అప్పుడు నిజంగా ఆయన మీద ఆధారపడినట్టు ఉంటుంది, ఆయన యొక్క ప్రణాళిక ద్వారా మనము నడవగలుగుతామని కూడా మనం ఇక్కడ చెప్పగలుగుతున్నాము. 3వది, మనం చూస్తున్నప్పుడు మంచి చేయటము న్యాయమైనది చేయటము. దావీదు కానీ, దానియేలు కానీ, మోషే కానీ, యెహోషువా కానీ, మరి బైబిల్లో అనేక మంది దేవుని మీద ఆధారపడి ఉన్నవారు చేసిన క్రియ ఏంటంటే న్యాయముగా వారు జీవించారు. తప్పు చేసినప్పుడు అవును నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నారు. వారు సింహపు బోనులో వేసినప్పుడు దేవుడు చిత్తము అని అనుకున్నారు. అగ్నిగుండములేసినప్పుడు షడ్రకు మేషకు అభిజ్ఞగో ఇదిగో దేవుడున్న మమ్మల్ని కాపాడగలిగితే కాపాడతాడు, లేపోయినా పర్వాలేదు దేవుడే మాకు తోడుగా ఉన్నారని దేవుని మీద వారు ఆధారపడి ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క విశ్వాసులుగా మనం నేర్చుకుంటున్నది దేవుని మీద ఎలాగ ఆధారపడగలుగుతాం. మొట్టమొదటిది ప్రార్థన ద్వారా ఆధారపడగలుగుతాం. 2వది, దేవుని యొక్క వాక్యము చదువుకోవటం ద్వారా ఆధారపడగలుగుతాం. 3వది, మనం చూస్తున్నప్పుడు న్యాయమైన దానిని మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు దేవుని మీద మనం ఆధారపడగలుగుతామని మనం చూడగలుగుతున్నాము. 4వది, మనం చూస్తున్నప్పుడు మనము మన యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు వారికి ఒక సజీవ యాగముగా సమర్పించుకోవాలి. అనగా నీ తలంపులు నా తలంపులు మనకు నచ్చినట్టు మన శరీరాన్ని కానీ మన హృదయాన్ని కానీ మలుచుకోకుండా దేవుని మీద ఆధారపడుతున్నామంటే, ప్రభువా నీవే నడిపించి నీవే నాకు రక్షణ కర్తగా ఉండి ఆధారముగా ఉండి నడిపించమని దేవునికి సమర్పించుకోగలిగినప్పుడు దేవుడు తోడుగా ఉంటారు. రోమీలు రాసిన పత్రిక 12:1 మనం చూస్తున్నప్పుడు, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, మీ శరీరములను
మీ హృదయములను మీ జీవితాన్ని దేవునికి సజీవ యాగముగా ఎప్పుడైతే నువ్వు సమర్పించుకోగలుగుతావో అప్పుడు దేవుడు తప్పనిసరిగా అలాంటి సావును యుక్తముగా ఎంపిక చేసి దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడని ఈ యొక్క వాక్యములోంచి మనం చూడగలుగుతున్నాం. మనకు కావలసినవి ప్రార్థన కావాలి, దేవుని యొక్క వాక్యము కావాలి, న్యాయముగా చేయటము మనకు కావాలి, మన యొక్క శరీరములను సజీవ యాగముగా దేవునికి మనం సమర్పించాలి. తర్వాత మనం చూస్తున్నప్పుడు యోహాను 15:4 చెప్తున్న రీతిగా దేవుని మీద మనము ఆధారపడి జీవించాలి. అంటే దేవునికి మనము అంటుపట్టబడి ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడు నిజంగా మనం ఆధారపడగలుగుతాము. యోహాను సువార్త 15:4 నా యందు నిలిచి ఉండు, మీ యందు నేనును నిలిచి ఉందును, తీగే ద్రాక్షవలిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు మనకు కావలసింది దేవుని మీద ఆధారపడి ఉంటున్నాము, ఉండాలి, ఉండబోతున్నాము అనే ఒక చిహ్నము మనకు ఎక్కడ తెలుస్తుందంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిలో, ఎప్పుడైతే దేవునిలో మనము నిలకడగా ఉంటామో అప్పుడు మనము చేయగలుగుతామని ఈ యొక్క వాక్యములోంచి మనం చూస్తున్నాము. ఒక ద్రాక్ష తీగ ఏ రీతిగా అయితే ఆ ద్రాక్షవలికి అంటుకుని ఉంటాదో, ఎలాగైతే దాని సారము తీసుకుని శక్తిని పొంది ఒక చిన్న చిన్న కాయలతో పిందులతో మొదలయ్యి ఎలాగైతే ఒక ద్రాక్ష గుత్తును తీసుకురాగలుగుతాదో, అలాగే నీ జీవితంలో నా జీవితంలో కూడా ఎప్పుడైతే యేసులోను దేవునిలోను పరిశుద్ధాత్మలోను మనం నిలిచి ఉండగలుగుతామో అప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకు తోడుగా ఉండి ఆదరణకర్తగా ఉండబోతున్నాడని మనం చూడగలుగుతున్నాము. ఆఖరుగా 6 మనం చూస్తున్న సమయంలో మనము ఎప్పుడు కూడా చింతించకుండా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చింత యావత్తు కూడా ఆ దేవుడు తీసుకుంటున్నాడు కనుక ఆ దేవుని మీద మనం మోపుతున్నాం కాబట్టి ప్రార్థనలతోనూ విజ్ఞాపనలతోనూ ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడగలుగుతామో అప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకి సహాయం చేస్తారు. మరి 1 పేతురు 5:7 మీరు వాక్యంలోంచి మనం చూస్తున్నప్పుడు దేవుడు ఈ రీతిగా మనకు సెలవిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండు. ఈ వాక్యములో మనం చూస్తున్నప్పుడు దేవుడు మన మీద మన కోసము ఆయన కూడా చింతిస్తున్నాడు కాబట్టి ఆయన మీద మనం ఆధారపడి జీవిస్తున్న సమయంలో మన యొక్క చింత యావత్తు కూడా ఆ దేవుని మీద వేయగలిగినట్లయితే తప్పనిసరిగా ఆ దేవుడు మనకి తోడుగా ఉంటాడని ఈ వాక్యములోంచి మనం చూడగలుగుతున్నాము. మనం అనేక విషయాల్లో ఈ లోకములో మనుషుల మీద ఆధారపడతా ఉంటాము. అనేక సందర్భాలలో మనుషులు మనకి సహాయం చేయాలనుకుంటా ఉంటాము. అనేకమైన పర్యావరణంలో దేవా నీవు నాకు తోడుగా ఉన్నావు అని అనుకుంటూనే ఎవరు నాకు వచ్చి సహాయం చేస్తారు అని మనుషుల వైపు చూస్తూ ఉంటాము. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే మనము దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడగలిగి ఉంటామో అప్పుడు దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడని మనం చూడగలిగి ఉన్నాము. ఈరోజు హబక్కూకు గ్రంథాన్ని నుంచి ఆధ్యాత్మికమైన ఈ యొక్క విషయాలను మనం నేర్చుకోగలిగి ఉన్నామంటే మనం దేవుని మీద ఆధారపడి ఉండాలని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అనేకమైన విషయాలలో మనం ఆధారపడుతున్నా కానీ మనము ప్రార్థనతోనూ దేవుని యొక్క వాక్యముతోనూ న్యాయమైనవి చేస్తూ దాంట్లోనూ మన యొక్క శరీరములను సజీవ యాగములుగా సమర్పించటంలోనూ యేసులో నిలిచి ఉండటంలోనూ దేనికోసము కూడా చింతపడకుండా చింత యావత్తు కూడా ఆ దేవుని మీద వేసి ఉండటానికి దేవుడు ఈ యొక్క అవకాశము మనందరికీ కూడా ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. దావీదు యొక్క ఉదాహరణ కూడా మనం వాక్యంలో చదువుకుని ఉన్నాము. దావీదు యొక్క జీవిత చరిత్రను
మనము చదువుకున్నట్లయితే ఆయన కింద స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను చూసుకుంటాడు అని అనుకున్నాడు, ఆయన పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను చూసుకుంటాడు అనుకున్నాడు, శత్రువులు అతను చంపాలనుకుంటున్నప్పుడు దేవుని యొక్క అభిషక్తులను నేను ముట్టుకోకూడదు, దేవుడు చూసుకుంటాడు అనేసి అన్నారు. మరి అభిషిలోము దగ్గర నుంచి పారిపోతున్న సమయంలో అనేకమైన శత్రువులు వచ్చి అతనిని ఎగతాళి చేస్తున్న సమయంలో తన యొక్క మరి సైనాధిపతులు తోటి వారు వచ్చి వీరిని చంపేద్దాం, వీరిని సంహరిద్దాం అని అన్నప్పుడు దేవుడే సమస్తాన్ని కూడా చూస్తాడు, మనము వారి జోలికి వెళ్ళకూడదు అని చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క విశ్వాసులుగా, ఒక విశ్వాసి విశ్వాసురాలిగా నీ జీవితంలో నా జీవితంలో ఎవరి మీద ఆధారపడగలుగుతాం? ఒక కష్టం వస్తుందన్నప్పుడు, ఒక బాధ వస్తుందన్నప్పుడు, ఒక ఇబ్బంది లేకపోతే ప్రకృతి ద్వారా ఏదో ఒక విపత్తి జరగబోతుంది అని నువ్వు అనుకుంటున్న సమయంలో దేవుని మీద హబక్కుక్కు ఆధారపడినట్లు ఆధారపడగలుగుతున్నావా? లేక నీ సొంత నిర్ణయాలతోటి, నీ సొంత తలంపులతోనూ, నీ యొక్క సొంత ఆలోచనతోనూ నువ్వు జీవిస్తున్నావా? ఆలోచించవలసిందిగా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. మరి ఈరోజు నీవు నేను మన మీద మనం ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడటానికి, దేవుని యొక్క శక్తిని పొందటానికి, దేవుని యొక్క సమాధానము జవాబును పొందటానికి దేవుడు మనందరికీ కూడా తోడై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదములు ఈ యొక్క వాక్యానికి మీకును మీ కుటుంబానికి కూడా కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ఘనమైన తండ్రి, ఈ యొక్క చక్కని సమయంలో మీరు మాకు తోడుగా ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచి ప్రభా మీ వాక్య పరిచర్యలో సహాయం చేసినందుకు వందనాలు. అనేకమైన సమయములలో ప్రభా మీ మీద మేము ఆధారపడలేకుండా ఉంటున్నాము ప్రభా, మీ ప్రేమను మేము పొందలేక ఈ లోకంలో ఉన్న వాటిని మేము ఆధారపడుతున్న సమయంలో ఆ రీతిగా కాకుండా హబక్కుక్కు ఆధారపడిన రీతిగా ఆధారపడుతూ మీ చెయ్యి పట్టుకుని నడిచే బాధ్యతను కలుగచేస్తారని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క కార్యక్రమాలను వీక్షించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మరి కొత్త విషయమును తెలుసుకునే వరకు సహాయం చేసి మరొక వాక్యంలో మనందరికీ కూడా తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి దీవించి నడిపించునుగాక.